భూములు గాంచి సంతృప్తి చెందెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మన జీవితంలోన దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు గాను కొత్త రోజును దయచేసి నా యొక్క దైవాది దేవుని స్తుతించాలి, గణపరచాలి. పూజను సమర్పించడం కోసము దేవుడు ఇచ్చిన యొక్క సదా అవకాశాలను బట్టి దేవుని స్తుతించి గణపరచాలి. మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకానుసారముగా జీవించి ఈ లోకం యొక్క ప్రమాణాలను బట్టి జీవిస్తున్నాడు. అలా జీవించినప్పుడు దేవునికి దూరమై దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క కరుణ నుండి, దేవుని యొక్క కాపుదల నుండి, దేవుని యొక్క అభిషేకం నుండి దూరముగా వెళ్ళిపోయి అనేక కష్టాలు అనేక శ్రమలు అనుభవిస్తున్నాడు. తన యొక్క పాపములను తెలుసుకొని, తన యొక్క తప్పులను తెలుసుకొని మరలా తన దేవుని చెంతకు వచ్చి దేవుని నుండి దీవెనలను పొందుకోవడానికి ఆరాటపడుతున్నాడు. మన జీవితంలోన చేసిన ప్రతి ఒక్క తప్పులను, ప్రతి ఒక్క పాపములను దేవునికి సమర్పించి దేవాది దేవుని నుండి పశ్చాత్తాపాన్ని పొందుకోవాలి. ఎందుకంటే హృదయ పరివర్తన చెందలేకపోతే ఎన్నిసార్లు మనం దేవుని ప్రార్థించినా కూడా, ఎంతగా దేవాలయంలో దేవుని సన్నిధిలో గడిపినా కూడా ఆ యొక్క దేవుని నుండి దీవెనలను మనము పొందుకోలేము. ముందుగా మన హృదయంలో ఉన్న అంధకారమును, మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపములను తొలగించుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. కనుక అతి పవిత్రమైన దేవుని పూజను సమర్పించడానికి ముందుగా మన హృదయాలను పరిశుద్ధపరచుకుందాము. సినాయి కొండ మీద మోషేతో పలికిన మోషే, నీవు నిలుస్తున్న ఈ యొక్క ప్రదేశము గొప్ప ప్రదేశము, ముందుగా నీ యొక్క చెప్పులను వదులుకొని నా యొక్క సన్నిధిలోని క్రమ్మని మోషేను పిలిచిన అదే దేవుడు మన హృదయంలోన ప్రతి ఒక్క పాపములను, ప్రతి ఒక్క పాప కళంకమును తొలగించుకొని దేవుని సన్నిధిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కనుక పశ్చాత్తాప హృదయముతోన ఆ యొక్క దేవునికి మన హృదయంలో దాగిన ప్రతి ఒక్క పాపములను సమర్పించి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను ఆ పాపంలో పుట్టుకున్నాను. ఏలైనా తలంపు చేతను, ఆ వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, నేను నా కృపయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతి సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవ మనకు చేర్చుదురు కాక. ప్రభువా దయ చూపుము. ప్రార్థించదము.
ఓ సర్వేశ్వర సన్మార్గము నుండి వైదొలిగి పెడద్రో పెట్టి వారికి తిరిగి సన్మార్గములు ప్రవేశించినట్లును నీవు ఎల్లప్పుడు వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింప చేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 10వ అధ్యాయము పవిత్ర వచనములు 5-7 మరియు 13-16 వరకు. ఫస్ట్ రీడింగ్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 10 వర్సెస్ ఫ్రమ్ 5-7 అండ్ 13-16. నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డుకర్రగా అస్సీరియాను వాడుకుందును. నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అస్సీరియాను పిలిచితిని. అస్సీరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునెల్లా అపహరింతురు. వారిని వీధులలోని బురద వలె త్రొక్కివేయుదురు. కాని అస్సీరియా రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్పవలనని అతని తలంపు. అసీరియ ప్రభు ఇట్లు గొప్పలు చెప్పుకొనెను, నా బలము వలనని నేనే కార్యములెల్లా చేసితిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడను, జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి బొక్కసములనెల్లా దోచుకుంటిని. శూరుడనై ఆ జాతులను నా కాలితో మట్టి తిని. పక్షి గూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయివేసిని. ప్రజలు గూటిలోని గుడ్లను ఏరుకున్నట్లుగా లోకంలోని సకల జాతుల సంపదలను గైకొంటిని. నన్ను భయపెట్టుటకు ఒక్క జాతి రెక్కలాడింపలేదు, ముక్కు తెరిచి కిచకిచలాడలేదు. కానీ గొడ్డలి తన్ను ఉపయోగించు వానికంటే గొప్పదా? రంపము తన్ను వినియోగించు వానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుకర్ర తన్ను ఉపయోగించు వానిని అదుపులో పెట్టుకొనదు, అతడి దానిని అదుపులో ఉంచుకొను. కనుక సర్వశక్తిమంతుడైన ప్రభు బలిసి ఉన్న వారిని వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును. వారి దేహములు అగ్ని గణగణ మండును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మీతోడుగాక మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 27 వరకు హోలీ గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 25-27. ఆ సమయమున యేసు ఇట్లు పలికెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగపరిచి పసిబిడ్డలకు బయలుపరచుతివి, కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వడు కుమారుని ఎరుగడు, కుమారుడు తప్ప మరెవ్వడు తండ్రిని ఎరుగరు. మరి కుమారుడు ఎవరికి ఎరిగి ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, తన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, సంతోషము, తనకు కావలసిన అన్నీ ఉన్నప్పుడు, మనిషి జీవితానికి ఆ యొక్క జీవితంలోకి ఒకటి ప్రవేశిస్తూ ఉంటది. మన దగ్గర డబ్బు, ఆనందము, ఆరోగ్యము, ఇతర ఏ సమస్యలు లేకున్నప్పుడు మన జీవితంలోనికి గర్వము కూడా వస్తూ ఉంటది. ఈ యొక్క గర్వము ఎంతటి ప్రమాదకరమైనదంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములోన దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, గర్వము ఎటువంటి స్థితికి మరణ తీసుకుని పోతుందో. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. గర్వం అనేది పతనమునకు ముందుగా నడుస్తూ ఉన్నది అని సామెతల గ్రంథంలో మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలోన ఎప్పుడైతే గర్వము ఒక్కసారి ఆయన హృదయంలోని ప్రవేశించినట్లయితే, ఆ యొక్క గర్వము వలన పతనము నాకు దారి తీస్తూ ఉన్నది. దేవుడు యొక్క ప్రపంచాన్ని అంతటిని సృష్టించిన తర్వాత తన యొక్క రాజ్యంలోన పరలోకంలోన దూతలందరిని సృష్టించి ఉన్నప్పుడు, ఆ యొక్క దూతలలో కొంతమంది అతి దూతలని పిలువబడుతూ ఉన్నారు. ఆ యొక్క అతి దూతలలో ఒక్కడే లూసిఫర్. మనం ఎవరినైతే సైతాన్ని భావిస్తూ ఉన్నామో, ముందుగా దేవుని సన్నిధిలో ఉండిన లూసిఫర్. ఆ యొక్క లూసిఫరు దేవునికి అతి ఇష్టముగా ఉన్నవాడు. దేవుని సన్నిధిలోన నిరంతరము దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ ఉండేవాడు. ఆ యొక్క దేవుని స్తుతించడము, కనపరచడం, దేవుని యొక్క మహిమను చూసిన ఆ యొక్క లూసిఫర్ యొక్క హృదయములోన చిన్న గర్వం మొదలైనది. ఆ యొక్క గర్వం ఏమిటంటే, దేవుని సన్నిధిలో నేను ఉంటాను, అనుక్షణము నేను ఉన్నాను, ఈ యొక్క ప్రజలు ఎందుకు దేవుని మాత్రమే స్తుతించాలి, దేవుని మాత్రమే కనపరచాలి, ఎందుకంటే ఇద్దరము ఒకే స్థలంలో ఉంటున్నాము, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటున్నాము, మరి అలాంటప్పుడు దేవుడికి మాత్రమే ఎందుకు ఈ యొక్క మహిమ, ఈ యొక్క గౌరవము ఉండాలి అని ఆ యొక్క లూసిఫర్ హృదయంలోన చిన్న గర్వం మొదలైనది. అంతే, ఎప్పుడైతే ఆ యొక్క లూసిఫర్ యొక్క హృదయంలోన గర్వం మొదలైనదో, అప్పుడే ఆ క్షణమునే పరలోకము నుండి బయటికి వెళ్ళిపోయి చీకటి అంధకారములోకి త్రోసివేయబడ్డాడు.
అప్పటి వరకు ఆనందము నిత్యము వెలుగుతోన దేవుని యొక్క సన్నిధిలో గడిపిన లూసిఫరు ఇప్పుడు గర్భం వలన అంధకారములోనికి నిత్య నరకాగ్నిలోనికి తోసివేయబడ్డాడు. అవును ప్రియా సహోదరి సోదరులారా, అటువంటి గర్వమే మన చేతిలోనికి ఉన్నప్పుడు సామెతల గ్రంథములు పలికినట్లు గర్వము పతనమునకు ముందుగా నడుస్తున్నది అని. నేటి మొదటి పట్ల మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క దేవుడు అస్సిరియా రాజుకు తన యొక్క శిక్షను ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అస్సిరియా రాజు గర్వంతో మెలుగుతూ ఉన్నప్పుడు ఇదంతా నా వలననే, నా బలం వలనే ఇజ్రాయేల్ ప్రజలను నేను మట్టుపెట్టి వారిని జయించగలిగానని గర్వంతో ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ముందుగా దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించలేదు. దేవుని ఎన్నుకొని ఆ యొక్క దాస్యమైన ఐగుప్తు నుండి వారికి విడుదల ప్రసాదించి వారికంటూ ఒక దేశాన్ని ఇచ్చి స్వతంత్రులుగా జీవించమని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను ప్రసాదించి ఆ యొక్క ఆజ్ఞానుసారముగా జీవిస్తే మీరు కలకాలము నా యొక్క దీవెనలను పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం వారితో వడంబడిక చేసుకుని ఉన్నది. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించలేదు, దేవుని ఆజ్ఞానుసారముగా జీవించలేదు, దేవునికి లోబడి జీవించలేదు, దేవునికి వ్యతిరేకముగా జీవించి ఉన్నారు. దేవునికి వ్యతిరేకముగా జీవించిన ఆ యొక్క ప్రజల గురించి దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. నిర్గమకాండము 32:9 ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఈ ప్రజల తీరు నాకు తెలియను వీరికి తల బిరుసు ఎక్కువ, అవును ప్రియా సహోదరి సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకు తల బిరుసు ఎక్కువ, గర్వం ఎక్కువ. దేనికి? ఈ లోకంలో ఉన్న జాతులన్నిటిని వదిలిపెట్టి దేవుడు మమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, దేవుడు మాతో మాత్రమే ఒడంబడిక తీసుకుని ఉన్నాడని గర్వము. అంతకంటే ముఖ్యముగా యొక్క దేవుడు అన్న వారికి భయము లేదు. అందుకనే ఆ యొక్క వాగ్దాని భూమిలోన దేవుని ఆజ్ఞానుసారముగా జీవించుకోకుండా వారి యొక్క చిత్తానుసారముగా వారి యొక్క ఆలోచనలను బట్టి జీవించారు. కనుకనే ఇదిగో గర్వమునకు ముందు పతనముకు ముందు గర్వముతో జీవించి ఉన్నారు. అదే గర్వము వారిని దీన స్థితికి ఏ యొక్క దేశంలో బానిసలుగా బ్రతికున్నారు, ఏ యొక్క ప్రజలను బానిసలుగా బ్రతికిన వారిని స్వతంత్రులుగా చేసిన అదే దేవుడు ఇప్పుడు వారిని మరలా బానిసలుగా తీసుకుని వెళ్ళడానికి అనుమతినిస్తున్నాడు. ఏ యొక్క శత్రురాజులను తరిమివేసి వారికి వాగ్దాన భూమిని ప్రసాదించి ఉన్నాడు, అదే శత్రురాజులను వారి మీదికి దండెత్తి వచ్చి వారిని నాశనము చేయటకు అనుమతినిస్తున్నాడు. దీనికంతటికి కారణము వారిలో ఉన్న గర్వము, వారిలో ఉన్న తల బిరుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడుకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మన జీవితంలో దేవుని యొక్క దేవునిలో కురిపిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కురిపించినప్పుడు ఇదిగో దేవునితో కలిసి మనము ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా నా దగ్గర అన్ని ఉన్నాయి ఇక నాకు దేవుడు అవసరం లేదని గర్వముతో జీవించినట్లయితే ఇదిగో పతనము నీ ముందు వేచి ఉన్నదని మరిచిపోకు. ఎప్పుడైతే మన హృదయముల గర్వం మొదలయట్లయితే ఇదిగో దానికి సూచన నీ యొక్క జీవితము పతనమైపోతూ ఉన్నది, నీ యొక్క జీవితం అంధకారమైపోతూ ఉన్నది, నీ యొక్క జీవితం అస్తవ్యస్తముగా మారిపోతూ ఉన్నదని గుర్తించుకో. ఒక్కసారి మన యొక్క హృదయాలను పరిశీలించుకుందాం. మన హృదయములో ఏమైనా గర్వం ఉన్నదా? మన హృదయంలో ఏమైనా గర్వం ఉన్నదా? ఇదిగో మన హృదయంలో గర్వం ఉన్నట్లయితే ఇప్పుడే దానిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైతే ఆ యొక్క గర్వం మనలో ఉంటే దేవుని యొక్క దీవెనలు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ ఎప్పుడు మనతో ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అదే ఇశ్రాయేలు వారి యొక్క జీవితంలోనికి గర్వం ఉన్నది. కనుకనే పతనము వారి జీవితంలో ప్రవేశించి వారిని దీన స్థితికి హీన స్థితికి చేర్చగలిగినది. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క రాజులు కూడా అదే గర్వంతో
జీవించి ఉన్నారు. అదే గర్వముతో జీవించున్నారు కనుకనే ఆ యొక్క రాజులను సైతము దేవుడు నాశనము చేస్తున్నాడు. ఇదిగో నేటి మొదటి పట్టణం అస్సిరియా రాజు తనను తాను తలుచుకుని ఉంటున్నాడు. ఇదిగో నా యొక్క బలం వలనే ఇశ్రాయేలు ప్రజలందరినీ నేను నాశనము చేయగలిగాను. ఒకానొక సులములను ఈ యొక్క ఇశ్రాయేలు నా మీద నా యొక్క రాజ్యాన్ని నాశనము చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలనే నేను నాశనము చేస్తున్నాను, వారిని బానిసలుగా కొనిపోతున్నానని గర్వముతో విరవిగిన ఆ యొక్క అస్సిరియా రాజుకు దేవుడు తన యొక్క శిక్షను ప్రసాదిస్తూ ఉన్నాడు. గర్వంతో ఉన్నావు కనుక ఇప్పుడే నీ యొక్క గర్వాన్ని నేను అణిచివేస్తాను. నెబుకద్నెజరు అనే రాజు కూడా ఇశ్రాయేలు ప్రజలను నాశనము చేసి వారిని దండెత్తి వచ్చి వారిని బానిసలా కొనిపోయినప్పుడు ఆ యొక్క రాజు కూడా గర్వముతో మెలిగి ఉన్నాడు. గర్వముతో తన యొక్క అహంకారముతో దేవుని కూడా లక్ష్య పెట్టలేదు. అందుకనే దేవుడు శిక్షగా ఆ యొక్క రాజును ఒక జంతువు వలె మార్చి ఆ యొక్క రాజ్యము నుండి పారిపోయి అడవిలో ఒక జంతువులాగా జీవింపచేసి ఉన్నాడు. మన పని ఏమి ఉన్నా కూడా, మన జీవితం ఎటువంటి ఉన్నా కూడా, ఒక్కటి మాత్రం మనం మర్చిపోకూడదు. మన జీవితంలోన మనము దేవునితో నిరంతరం కలిసి జీవించాలి. మనము దేవుని చేతిలో ఒక సాధన పనిముట్ట మాత్రమే. ఆ యొక్క సత్యమును మనం ఎప్పుడు మరచిపోకూడదు. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం కురిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో అభివృద్ధిని కురిపిస్తున్నప్పుడు, దేవుడు మన జీవితంలో తన యొక్క దీవెనలు కురిపిస్తున్నప్పుడు, ఇదిగో ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క దీవెన నీకు మాత్రమే కాదు, ఆ యొక్క ఆశీర్వాదము కాని ఆ యొక్క దీవెన కాదు, నీలో దేవుని యొక్క భయమును పెంపొందించాలి కానీ అహంకారాన్ని పెంపొందించుకోకూడదు. ఎప్పుడైతే మనలు అహంకారము ఉన్నట్లయితే, ఇదిగో మనకు మన జీవితంలోనికి ముందుగా ఆ యొక్క పతనము దారి తీస్తున్నదని మరచిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు గర్వముతో ఉన్నారు కనుకనే దేవుని యొక్క చిత్తాన్ని వదిలిపెట్టి దేవుని ఆజ్ఞానుసారముగా జీవించుకోకుండా, ఇదిగో ఇప్పుడు దీన స్థితికి పతన స్థితికి బానిసలాగా కొనిపోయబడ్డారు. దానికంతటికి కారణము పాపము గర్వము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో పాపము గర్వము ఉంటుందో, దీన స్థితికి ఈన స్థితికి మన జీవితము కొనుపోబడుతూ ఉన్నది. అటువంటి దీన స్థితిలో కూడా దేవుడు తన యొక్క ప్రేమను కురిపించుకోగలడు. దావీదు జీవితం మనము చూసుకున్నట్లయితే, ఇదిగో తన కుటుంబ సభ్యులే ఆ యొక్క దావీదును వెలివేసినా కూడా, పట్టించుకోకున్నా కూడా, దేవుడు మాత్రము ఆ యొక్క దావీదును మరచిపోలేదు. దానికి కారణము దావీదు అనుక్షణము దేవుని మీద ఆధారపడి జీవించాడు కనుకనే ఆ యొక్క దేవుడు ఆ యొక్క అత్యున్నత స్థానమునకు లేవనెత్తి ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా అట్టడుగు స్థానంలో ఉన్నా కూడా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా, ఇదిగో దేవుని మీద ఆధారపడి మనము జీవించాలి. అదే నేటి సువిశేష పఠనంలోన దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ రోజు తండ్రి దేవుని స్తుతిస్తున్నాడు. తండ్రి ఇదిగో నీ యొక్క జ్ఞానమును యొక్క విజ్ఞులకు గాని యొక్క జ్ఞానవంతులకు గాని తెలియపరచుకోకుండా యొక్క పసిబిడ్డలకు నీ యొక్క జ్ఞానమును నీ యొక్క దర్శనమును తెలియజేస్తూ ఉన్నావు అని యేసు ప్రభు తన యొక్క పరిచర్యను గలీలయలో మొదలు పెట్టినప్పుడు ఎంతో మంది వింటున్నారు, ఎంతో మంది అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే దేవుని అంగీకరించావు. నిన్నటి సువార్త పట్టణమును మనం చూసినట్లయితే దేవుడు కొరాసీని పట్టణమును శపిస్తున్నాడు. అయ్యో కొరాసీని పురమా, నీకు అనర్థము, ఎందుకంటే నీ యొక్క పట్టణములో చేయబడిన అద్భుత కార్యాలు చూసి కూడా దిగో నీ యొక్క హృదయము పరివర్తన చెందలేదు, నీ యొక్క పాప జీవితము నుండి నీవు మార్చుకోలేదు. అదే అద్భుత కార్యాలు వేరే చోట చేయబడినట్లయితే వారు ఎప్పుడో హృదయ పరివర్తన చెందిన వారు అని. ఎంతో మంది యేసు ప్రభువును నిరాకరించి ఉన్నారు, ఎంతో మంది యేసు ప్రభువును అంగీకరించలేదు, యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యాలను విశ్వసించలేదు. ఎందుకంటే వారి యొక్క హృదయము అంత కఠిన భార్య ఉన్నది కనుకనే. వారి యొక్క హృదయంలోన దైవ భయము కాని దైవ జ్ఞానము కాని లేదు. అందుకనే వారి యొక్క హృదయాలు ముద్దు బారిపోయి ఉన్నాయి, వారి యొక్క చెవులు ముద్దు బారిపోయి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము కాని, దేవుని యొక్క శక్తి కాని, దేవుని యొక్క మహిమ కాని వారి యొక్క హృదయాన్ని కదిలించలేకపోయి ఉన్నాయి.
ఉన్నది. ఎందుకంటే అంతటి కఠినాత్మంగా వారి జీవించారు కనుకనే. యేసు ప్రభు పలికిన మొట్టమొదటి వాక్యం, కాలము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు, ఎందుకంటే దైవరాజ్యము సమీపించినది. మరియకు హృదయ పరివర్తన అవసరము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన యొక్క హృదయ పరివర్తన చెందకపోతే ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు దేవాలయానికి వచ్చినా, ఎన్ని పూజల్లో పాల్గొన్నా మన యొక్క హృదయము స్పందించలేదు. ఎందుకంటే మన హృదయము పాపము అహంకారము అంధకారముతో ఉన్నది కనుకనే ఎంత వాక్యం విన్నా కూడా మన యొక్క జీవితంలోనికి మన హృదయంలోనికి ప్రవేశించదు. హృదయ పరివర్తన అవసరము. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన యొక్క హృదయంలో ఆ యొక్క మార్పు తీసుకుని రావాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 55:10 వచనంలో దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు, వాన ఆకాశము నుండి కురిపించి భూమిని తడిచి ఆ యొక్క నేలను మలకింప చేస్తూ ఉన్నది. అదే విధముగా నా యొక్క వాక్యము కూడా మీ యొక్క హృదయాలను తాకి, మీ యొక్క హృదయంలోన హృదయ పరివర్తన చెంది ఆ యొక్క వాక్యం మీ జీవితంలోన ఫలవంతం అవ్వాలి. ఫలవంతం అవ్వాలంటే ముందుగా ఆ యొక్క వాక్యాన్ని స్వీకరించుకునే వాక్యం మనలో ఉండాలి. ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించే మనసు మనలో ఉండాలి. దేవుడు అనునిత్యము తన యొక్క వాక్యమును, తన యొక్క స్వరాన్ని మన యొక్క అంతరంగ హృదయము నుండి వినిపిస్తూనే ఉంటాడు. కానీ మనం ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి. దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించినట్లయితే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోగలము. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకున్నట్లు మాత్రమే ఆ యొక్క వాక్యానుసారముగా, ఆ యొక్క చిత్తానుసారముగా మనము జీవించగలము. సమూయేలు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇదిగో దానికంటే ముందు ఏలీ జీవితం మనం పరిశీలించినట్లయితే, ఏలీ 40 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలోన యాజకుడిగా సేవలు అందించి ఉన్నాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆయన వినలేదు, దేవుని యొక్క దర్శనము ఆయన పొందలేదు. ఎందుకంటే ఆ యొక్క 40 సంవత్సరాలు అనుక్షణము తన యొక్క కుటుంబము కోసం, తన కోసం జీవించిన ఏ ఒక్క క్షణము కూడా దేవునితో నేను గడపాలి, దేవునితో నేను ఉండాలి అని ఏ ఒక్క రోజు కూడా ఆయన తలంచలేదు. అందుకని 40 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ ఒక్క రోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించలేదు, దేవుని యొక్క దర్శనమును ఎప్పుడు పొందలేదు. కానీ తనకంటే తన దగ్గర ఉన్న చిన్న బాలుడైన ఆ యొక్క సమూయేలు వచ్చిన కొద్ది రోజుల్లోనే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించగలిగాడు, దేవుని యొక్క దర్శనమును పొందుకోగలిగాడు. ఎలా? ఎందుకంటే ఆ యొక్క సమూయేలు అనుక్షణము దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాడు కనుకనే, దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క స్వరముల కోసం అనుక్షణము వేచి ఉన్నాడు కనుకనే. ఇదిగో దేవుడు పిలిచినప్పుడు సమూయేలు, సమూయేలను పిలిచినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాడు, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి చిత్తము ప్రభు అని ఆ యొక్క దేవునికి సమాధానం చెప్పగలిగాడు. సమూయేలు పిలిచిన అదే దేవుడు అనుక్షణము నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, బిడ్డా బిడ్డా అని నిన్ను నన్ను నిరంతరం పిలుస్తున్నాడు. కానీ మనము దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించలేకపోతున్నాము, దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించలేకపోతున్నాము. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అనేక స్వరాలు మనం వింటున్నాము కనుక, మన చుట్టూ ఉన్న అనేక ఆటంకాలకు మనం బలి అయిపోతున్నాము కనుక, మన చుట్టూ ఉన్న అనేక సమస్యలకు మనము బలి అయిపోతున్నాము కనుక, యేసు ప్రభు ఎంతమంది నిరాకరించినా కూడా, ఎంతమంది అంగీకరించినా కూడా, అంగీకరించకపోయినా కూడా ఆ యొక్క దానికి యేసు ప్రభు ఆ యొక్క నిరాకరణ కానీ, ఆ యొక్క అడ్డంకులకు కానీ, ఆ యొక్క ఆటంకాలకు కానీ బలి అయిపోలేదు. కొంతమంది ఆలకించినా కూడా ఇదిగో తండ్రి దేవుని స్తుతిస్తున్నాడు, తండ్రి యొక్క చిన్నారి బిడ్డలకు నీవు యొక్క దర్శనాన్ని ప్రసాదిస్తున్నావు, అందుకు నీకు కృతజ్ఞుడని తండ్రి దేవుని స్తుతిస్తున్నాడు. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న అంధకారము కానీ, మన చుట్టూ ఉన్న ఆటంకాలు కానీ, మన చుట్టూ ఉన్న ఆ యొక్క పరిస్థితులు కానీ మనల్ని బలిగా మారిపోకూడదు, వాటిని దాటి నిరంతరము దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. అలా యేసు ప్రభు దేవుని స్తుతించి దేవుని కనపరుస్తూ ఉన్నాడు కనుకనే ఆ యొక్క తన పరిచయం సగర్వంగా విజయవంతముగా ముగించుకోగలిగాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి, దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి, దేవుని యొక్క దర్శనమును పొందుకోవాలి.
ఈ లోకంలో ఎన్నిసార్లు ఎంత కాలం జీవించినా కూడా ఏ ఒక్క రోజు కూడా మనము దేవుని కోసం బ్రతకలేకపోతే జీవితం అంతా వ్యర్థమే. ఎందుకంటే ప్రతి ఒక్కరమైన మనము దేవుని యొక్క రూపంలో దేవుని యొక్క పోలికలో సృష్టించబడిన ప్రతి ఒక్కరము కూడా దేవునితో కలిసి దేవుని యొక్క స్వరాలను ఆలకించడానికి మనము దేవుని నిర్మించుకున్నాడు. మరి మరి మన జీవితంలో కూడా ఆ యొక్క ఏలీ ఎలాగైతే ఒక్క రోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని కానీ దేవుని యొక్క దర్శనాన్ని కానీ పొందలేకపోయాడు, ఆయన జీవితం అంతయు వ్యర్థమైపోయినది. మన జీవితాలు కూడా అలాగే మారిపోకూడదు. నిరంతరము దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి, దేవుని యొక్క దర్శనమును పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు అనునిత్యము తెలియపరుస్తూ ఉంటాడు. కానీ మనం ఆ యొక్క చిత్తాన్ని ఆ యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి. అలా ఆలకించలేకపోతే ఇదిగో మనము జీవించినా కూడా మరణించిన వారితో సమానము. నిన్ను నన్ను నిర్మించుకున్నది నిరంతరము దేవునితో కలిసి జీవించడం కోసం. అలా దేవునితో కలిసి జీవించాలంటే నిత్యము దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి. అలా దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించలేకపోతే ఇదిగో మనము అప్పుడే మరణించిన వారితో సమానము. దేవుని యొక్క వాక్యం పలుకుతుంది, నన్ను విశ్వసించిన వారు మరణించను జీవిస్తున్నారని. ఎంతో మంది దేవుని విశ్వసించి దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించిన వారు ఎప్పుడో మరణించారు. కానీ ఇప్పటికి కూడా మన యొక్క మనకు మన ముందు జీవిస్తున్నారు. దానికి కారణం వారు దేవునితో కలిసి జీవించారు, దేవునికి సాక్షులుగా జీవించారు కనుకనే. కానీ మనము దేవునితో కలిసి జీవిస్తున్నామా? దేవుని యొక్క చిత్తానుసారముగా జీవిస్తున్నామా? దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకిస్తున్నామా? అలా దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించలేకపోతే ఇదిగో మన జీవితం వ్యర్థము. మనకు చుట్టూ ఉన్న ఆ యొక్క వస్తువులకు ఎటువంటి తేడా లేదు. అవి కూడా వస్తువులు ఒక్క కేవలం ఉన్నాయి, అవి జీవించట్లేదు. మనము కూడా కేవలం మనము ఉంటాము, కానీ మనలో నిజమైన జీవం ఉండదు. నిజమైన దేవుని యొక్క అభిషేకము మనలో ఉండదు. ఎప్పుడైతే అభిషేకము కానీ దేవుని యొక్క వెలుగు కానీ మనలో లేకపోతే మన చుట్టూ ఉన్న అంధకారం మనల్ని కమ్మివేస్తూ ఉంటది. అంధకారంలోన దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించలేకపోతున్నాము. కనుక ఇక్కడ నుంచి అయినా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించడానికి ప్రయత్నము చేద్దాము. దావీదు జీవితము కూడా ఇదిగో కుటుంబంలో నుండి దూరముగా జీవిస్తున్నా కూడా దేవుని యొక్క వెలుగును పట్టుకున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని అనునిత్యము వినగలిగాడు. ఆ యొక్క అడవిలోన ఆ యొక్క క్రూర మృగాల మధ్యన దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అందుకనే దేవుడు ఆయనను ఆ యొక్క అత్యున్నత స్థానమునకు లేవనెత్తి ఉన్నాడు. మనము ఈ లోకములోన చిన్నగా ఉండవచ్చు, ఈ లోకములోన అతి చిన్నగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం గొప్ప వారము. దేవుని దృష్టిలో మనము అతి ఉన్నతమైన వారము. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను అతి ఉన్నతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనమందరము దేవుని దృష్టిలో అతి ప్రేమైన వారం. యొక్క సత్యం మనం ఎప్పుడు మరచిపోకూడదు. సత్యాన్ని మన ముందు అనునిత్యము మన హృదయములో నింపుకోవాలి. నాకంటే ఒక దేవుడు ఉన్నాడు, నా కోసం ప్రాణమిచ్చిన నాకంటే ఒక దేవుడు ఉన్నాడు, తన యొక్క చిత్తానుసారముగా నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక అనునిత్యం మనం దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. అనుక్షణము దైవ భయముతోన దైవ జ్ఞానముతోన మనము జీవించాలి. హోషేయ గ్రంథము 4:6 దేవుడు విధంగా పలుకుతున్నాడు, నా ప్రజలు దైవ జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఆ యొక్క దైవ జ్ఞానం ఏమిటో కాదు, మనమందరము దేవుని యొక్క రూపంలోన దేవుని యొక్క పోలికలోన సృష్టించుకొని దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించడానికి ఈ లోకములోన పంపబడి ఉన్నాము. మరి ఆ యొక్క చిత్తానుసారముగా జీవిస్తున్నాము, దేవుని యొక్క దైవ భయము కలిగి జీవిస్తున్నామా? లేకపోతే ఈ లోకానుసారముగా జీవిస్తున్నాము? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించడం ముఖ్యము కాదు, దేవుని యొక్క చిత్తాన్ని ఎన్నిసార్లు నేను తెలుసుకోగలిగాను, ఎన్నిసార్లు దేవునితో కలిసి మనము జీవించగలిగామన్నదే ముఖ్యం. అనునిత్యము దేవుని యొక్క మహిమను దేవుని యొక్క వెలుగును చూపించే వస్తువులుగా మనం మారాలి. అలా మారినప్పుడు మాత్రమే నిజమైన
దేవునికి పాత్రములుగా దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించిన వారిని ఉంటాం. అలా లేకపోతే ఇదిగో మన మన జీవితంలోన గర్వం ఉన్నట్లయితే, మన జీవితంలోన అహంకారం ఉన్నట్లయితే మన జీవితాలు కూడా ఇదిగో ఇశ్రాయేలు పట్టిన గతే మనకు కూడా పడుతూ ఉన్నది. అలా కాకుండా అనిత్యము దేవునితో కలిసి జీవించడం కోసం, దేవునితో కలిసి జీవించడం కోసం మనం ప్రయత్నం చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపు. ఈ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించగాక నీకు మొర పెట్టుకుని అర్పించుచున్నాము. నీ సభ నీ శ్రీ సభ అర్పణ దయతో వీక్షింపు. ఈ అర్పణములు ఆహారముగా భుజించుచు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధి దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చవటను నీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించుతివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనం అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మహిమను తెలియనవి మహోన్నతమైన ఆసన ప్రభువు నామమున చేసువారు
ధన్యులు మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్ర పరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తమును అనుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పోషింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. భూషణానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యుగన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని జ్ఞాపక కార్తము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా ప్రకటించుదము, యువతను చాటిదము, మీరు మరల వచ్చి వరకు వేచిందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేరు చేయని ఎదురు చూసే మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారమము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్నయ్యు దేవమాతైన మరియమ్మతోను ధన్యులైన అపోస్తలతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చెయ్యి నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనములను ఆలకింపము. దయగల తండ్రి, నల్ల దశల శరీరమును నీ బిడ్డలను కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన రెజ్జి లూయిస్ అండ్ నార్మన్ లూయిస్, అదేవిధముగా సిద్ధపోగల ఆగ్నెస్ ఆత్మలను నీ యొక్క ప్రేమ యందు దైవరాజ్యములో చేర్చుకొనము. అచ్చట మేము శరీరని మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన విశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవమై మలు కలుగును గాక, గౌరవమై మలు కలుగును గాక. మన రక్షకృష్ణ పరమోపదేశం అనుసరించి ప్రార్థింపా సాహసింతము. శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు మా ఇంటి ప్రవేశించుటకు మా పాత్రను గాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
పద ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతని నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నుకున్నావయ్యా, తల్లిలా ఆచి తూచి నడిపిస్తున్నావయ్యా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నుకున్నావయ్యా, తల్లిలా ఆచి తూచి నడిపిస్తున్నావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను స్వీకరించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యముల పాలుగున్న మా యందు దీని రక్షణదాయకమగు ప్రభావము అధికముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతోనురుగాక, మీ ఆత్మతోనురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరి దీవించి కాచి కాపాడును గాక. సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి జీవించుము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, వచ్చే సోమవారం అనగా 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇక్కడ మొయినాబాద్ సెంటర్లో వడకము జరగబడుతుందని కనుక మీరందరూ ఆ యొక్క వడకములో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా మీరు చూస్తున్న యొక్క సంఘం ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులందరికీ చెప్పండి. ఆ యొక్క సంఘం ప్లస్ టీవీ ద్వారా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు దివ్యవళి పూజను, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు ఆరాధన జరగబడుతున్నది. మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క విన్నపాలను మాకు పంపించండి. ఆ యొక్క ప్రార్థనలోన, ఆ యొక్క దివ్యవళి పూజలోన, ప్రార్థన ఆరాధనలోన మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించగలము. అదేవిధంగా ఆ యొక్క లైవ్ మాస్ని ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా వారు కేవలం 1000 రూపాయలు మీరు అందించినట్లయితే ఆ యొక్క మీకోసము ఆ యొక్క మాసు దేవుల పూజను సమర్పించబడుతున్నది. అదేవిధంగా లైవ్ అడరేషన్ ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్న అది కూడా కేవలం 1000 రూపాయలు. ప్రత్యేకంగా ఆ యొక్క గంట దేవుని యొక్క సన్నిధిలో ప్రసాద నాదన దగ్గర మీకోసం యొక్క ప్రత్యేక ఉద్దేశముల కోసము పూజను ఆ యొక్క ప్రార్థనను అర్పించబడుతున్నది. ప్రతిరోజు ప్రతి ఆదివారం యొక్క దేవాలయంలోన గొప్పమైన దివ్యవళి పూజను సమర్పించబడుతుంది. ఆ యొక్క దివ్యవళి పూజను సమర్పించాలనుకున్న 3000 మాత్రమే దీని దాన్ని మీరు అందించి ఆ యొక్క గొప్పమైన దివ్యవళి పూజలో మీ యొక్క కుటుంబాలను దేవుని దివ్యులను పొందుకోగలరు.
అదేవిధంగా మాస్ ఆఫరింగ్ ప్రతిరోజు మాస్ ఆఫరింగ్ కేవలం 300 మాత్రమే దాన్ని సమర్పించి మీ యొక్క కుటుంబాలను దేవుని యొక్క దీవెనలను దేవుని యొక్క రక్షణను పొందుకోగలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు నారింజలు. మన జీవితాలు ఫలవంతముగా మారాలంటే, మన జీవితంలోన అనుక్షణము దేవునితో కలిసి మనము జీవించాలంటే, ఇదిగో దేవునితో మనము నడవాలి, దేవుని యొక్క అభిషేకమును పొందుకోవాలి. కనుక ఈ సమయంలోన సప్రసాద నాదుని ఒక 2 నిమిషాలు పాట ద్వారా ఆరాధన చేద్దాము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా
Hallelujah.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరిని దీవించి కాచి కాపాడునుగాక.